కర్నూలు జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది జిల్లా కేంద్ర మినహా పట్టణాలు మండల కేంద్రాలు గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమల్లో ఉన్నాయి వేసవికి ముందే పవర్ కట్స్ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి కర్నూలు జిల్లాలో డిమాండ్ కు సరిపడా విద్యుత్ సరఫరా లేదు దీంతో విద్యుత్ శాతం కోత విధిస్తున్నారు అధికారులు గ్రామాల్లో తెల్లవారుజామున గంటలు గంటలు రాత్రి పట్టణాల్లో రెండు గంటల పాటు కరెంటును నిలిపివేస్తున్నారు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు సమయానికి నీరు లేకపోవడంతో చేతికి వచ్చిన పంటలు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అప్రకటిత విద్యుత్ కోతల్ని నిరసిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు కోసిగి మద్దికెర తుగ్గని మండలాల్లో రైతులు రోడ్డెక్కారు మద్దికెర విద్యుత్ సబ్స్టేషన్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు మూడు సంవత్సరాల నుంచి అసలు ఒక సబ్సిడీ లేదు హార్టికల్చర్కు ఒక రూపాయి లేదు అసలు ఎందుకు ఇది రైతులు ఇంత ఎంబడి పడుతున్నారు ఒక పక్క బోర్లు ఫుల్లుగా ఉన్నాయి నీళ్లు ఒక పక్క చెరువుల్లో నీళ్లు ఉండయి ఒక పక్క డ్యాములలో ఫుల్లుగా ఉండయి ఎక్కడ నీళ్లు ఉండయి ఫుల్లుగా ఉండయి కరెంటు ఎందుకు సకాలంలో ఉండనియకుండా ఎందుకు కట్ చేస్తున్నారు వేసవికి ముందే విద్యుత్ కోతలు విధించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కోతలు ఇలానే కొనసాగితే తీవ్ర నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు